శ్రీమాత్రే నమ గణపతి ప్రార్థన శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయండి ఒకవేళ దీపారాధన ముందే చేసినట్లయితే దీపారాధన కుందులకి గంధం కుంకుమ బొట్లు పెట్టండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహిపుత్రాశ్శ సర్వాన్ కామాశ్చ దేహి మే ఇప్పుడు ఆచమనం చేయండి ఆచమనానికి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి మీరు ఆచమనం చేయడానికి రెండవది అమ్మవారికి ఉపచారాలు చేయడానికి మీరు ఆచమనం చేయడానికి తీసుకున్న పంచపాత్రలో నీటిని మూడుసార్లు త్రాగి నాలుగోసారి విడిచిపెట్టాలి ఓం కేశవాయనమ ారాయణాయ నమ ఓం మాధవాయన నమ ఇప్పుడు నాలుగోసారి జలాన్ని విడిచిపెట్టి చేయి తుడుచుకోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ఓం ఉపేంద్రాయ నమ హరయ నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు మనం భూతోశ్చాటన చేస్తున్నాము దానికోసం మీరు రెండు అక్షత గింజలను తీసుకొని వాసన చూసి మీ ఎడమ చేతి ప్రక్కగా విడిచిపెట్టండి ఉత్తిష్టంతు భూతపిసచా ఏతే భూమి భారకా శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాము కుడి చేతి బొటన వేళ్ళుతో కుడినాశికారంధ్రాన్ని మూసి ఉంచి లోపలికి ఎడమ నాసికార ద్వారా గాలిని పీల్చుకొని తర్వాత ఉంగరం వేళ్ళుతో ఎడమనాశికారి అంధ్రాన్ని కూడా మూసి ఉంచి రంధ్రం నుంచి గాలి బయటకు వదలాలి ఈ విధంగా మూడుసార్లు చేయండి పూరకం కుంభకం జైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ఇప్పుడు సంకల్పము मम उपात्तसमस्तदुरतक्षयद्वारा श्रीमहालक्ष्मीदेवताप्रीत्यर्थम् अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधपुरुषार्थफलसिद्ध्यर्थं धनधान्यसमृद्ध्यर्थं सौभाग्यशुभफलाप्राप्त्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थं सकललोककल्याणार्थं वेदसाम्प्रदायाभिवृद्ध्यर्थं

ఇప్పుడు మీ కుడి చేతి ఉంగరం వేలుతో మీరు ఆచమనం చేసిన పంచపాత్రలో నీటిని ఒక్కసారి ముట్టుకోండి ఇప్పుడు ఘంటానాదం చేయండి ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురుఘంటారవం తత్ర ఆహ్వానలాంఛనం ఇప్పుడు మీరు అమ్మవారి ఉపచారాల కోసం ఉంచుకున్న రెండవ పంచపాత్రకి గంధం కుంకుమ బొట్టు పెట్టండి తరువాత దానిపైన కుడి చేతిని మూతవేసి ఉంచి కలసంగా భావించి ఆరాధన చేయండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలె త్రథితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షౌతు సాగరస్సర్వర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేద సామవేదో హ్యదర్వణ అంగైర్చిసర్వే కలశాంబు సమాశ్రిత ఇప్పుడు చేతిని తీసివేసి ఆ కలశలోని నీటిని ఉద్ధరిణితో తిప్పుతూ ఉండండి గంగే చయమునే చైవ్వా గోదావరి సరస్వతి సింధు కావేరీ జలేస్ స్మిన్ సన్నిధం కురు పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానం సంప్రోక్ష్య ఇప్పుడు పుష్పంతో ఆ జలాన్ని కొద్దిగా తీసుకొని దేవుని పటం పైన పూజా ద్రవ్యాలపైన మీ పైన చల్లుకోండి ఇప్పుడు మీరు ముందు చేయబోయే పూజకి ఏ ఆటంకాలు రాకుండా గణపతికి పూజ చేయాలి మీరు పసుపు గణపతిని పెట్టుకున్నట్లయితే పసుపు గణపతికి పూజ చేయండి లేదంటే గణపతి ఫోటోకు కూడా పూజ చేయవచ్చు ప్రతి ఒక్క ఉపచారాన్ని భావన చేస్తూ గణపతికి పూజ చేయండి ఆధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభ నిర్విఘ్నం కరు మే దేవాదాహాగపతయ మహాధ్యామి మహాగణపతయ మహా ఆవాహయామీ శ్రీ మహాగణపతయ మహా ఆసనం సమర్పయామి

శ్రీ మహాగణపతయమంధం సమర్పయాీ మహాగణపత మహాపుష్పా సమర్పయాీ మాగణపత మహా అక్షత సమర్పణపత మహాధూపమాఘ్రాపయాీమహాగణపతయమీపం దర్శయామిమాగణపతయ మహా నైవేద్యం సమర్పయామి మీరు ఇక్కడ మహాగణపతికి నైవేద్యంగా ఏవైనా రెండు పళ్ళు కానీ లేదంటే చిన్న బెల్లముక్కను కానీ సమర్పించండి శ్రీ మహాగణపతి ఏన మహా తాంబూలం సమర్పయామి శ్రీ మహాగణపతి ఏన మహా కర్పూర నీరాజనం సమర్పయామి మహాగణపతికి ఇప్పుడు కర్పూర నీరాజనాన్ని సమర్పించండి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి శ్రీ మహా నమ మంత్రపుష్పం సమర్పయామి శ్రీ మహాగణపతియే నమ ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహణామి ఇప్పుడు గణపతికి పూజ చేసిన పూలు కానీ అక్షంతలు కానీ సిరస్సుపై ధరించండి ఇప్పుడు మనం మహాలక్ష్మి అమ్మవారికి షోడసోపచార పూజ చేస్తున్నాము చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని అమ్మవారి రూపాన్ని ధ్యానించండి సరసి జనయనే సరోజహస్తే ధవళతరాంసుకంధమాళ్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరా ం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియా శ్రీ మహాలక్ష్మీదేవ్యై ధ్యాయామి మీ చేతిలో ఉన్న అక్షత గింజల్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి మళ్ళీ చేతిలోనికి రెండు అక్షత గింజలను తీసుకొని అమ్మవారికి ఆవాహనం అనే ఉపచారాన్ని చేయండి సహస్రదళ పద్మాస్యాం స్వస్థాం చా సుమనోహరాం శాంతం చ శ్రీహరే కాంతాం తాం భజే జగతాం ప్రసూం శ్రీ మహాలక్ష్మీదేవి మహా ఆవాహయామి మీ చేతిలో ఉన్న అక్షత గింజల్ని మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు మళ్ళీ రెండు అక్షత గింజలను తీసుకొని అమ్మవారికి ఆసనం అనే ఉపచారాన్ని చేయండి అమూల్య రత్నసారం నిర్మితం విశ్వకర్మణ ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతాం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి మళ్ళీ మీ చేతిలో ఉన్న అక్షత గింజల్ని అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి ఇప్పుడు వరుసగా మూడు ఉపచారాలకి కూడా అమ్మవారికి మీరు జలాన్ని సమర్పించాలి మీరు అమ్మవారి ఉపచారాల కోసం పంచపాత్రను సిద్ధం చేసుకున్నారు కదా ఆ పంచపాత్రలోని జలాన్ని అమ్మవారికి సమర్పించండి సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభి विराजितपदद्वन्द्वे पाद्यं देवी ददाम्यहं श्रीमहालक्ष्मीदेव्यै नमः पादयोः पाद्यं समर्पयामि पुष्पचन्दनदूर्वादिसंयुतं जाह्नवीजलं शङ्खगर्भस्थितं शुद्धं गृह्यतां पद्मवासिनीं श्रीमहालक्ष्मीदेव्यै नमः हस्तयोः रार्ग्यं समर्पयामि पुण्यतीर्थोदकं चैव विशुद्धं शुद्धिदं सदा కృష్ణ కాంతేజ చ రమ్యమాచమనీయకం శ్రీ మహాలక్ష్మీదేవి మహా ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మనం స్నానం అనే ఉపచారాన్ని చేస్తున్నాము మీరు పంచామృతం గనక సిద్ధం చేసుకుంటే పంచామృత స్నానాన్ని ముందుగా సమర్పించి తర్వాత శుద్ధోదక స్నానాన్ని సమర్పించండి సుగంధి విష్ణు తైలంచ సుగంధామలకోజ్వలం దేహ సౌందర్య బీజంచ గృహ్యతాం శ్రీహరి ప్రియే శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ కొద్దిగా జలాన్ని అమ్మవారికి సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి మనం వస్త్రం అనే ఉపచారాన్ని చేస్తున్నాము మీరు అమ్మవారికి బట్టలు పెట్టదలుచుకుంటే చీర రవికల బట్ట అయినా పెట్టొచ్చు లేదంటే రవికల బట్ట అయినా పెట్టవచ్చు లేదంటే పత్తితో చేసిన వస్త్రాన్ని పెట్టండి అది కూడా లేదు అనుకుంటే అమ్మవారికి వస్త్రంగా భావించి అక్షతల్ని సమర్పించండి పీతాంబర ధరే దేవి పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్ఛామి విద్యుత్ అంగజటాధరే శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి మళ్ళీ కొద్దిగా జలాన్ని అమ్మవారికి సమర్పించండి ఇప్పుడు అమ్మవారికి మనం యజ్ఞోపవీతం అనే ఉపచారాన్ని చేస్తున్నాము మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతాన్ని సమర్పించండి లేదంటే పతితో చేసిన యజ్ఞోపవీతాన్ని సమర్పించండి అది కూడా లేదు అంటే అక్షతల్ని సమర్పించండి శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రంతే దామి పరమేశ్వరి శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహాయజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి కొద్దిగా గంధాన్ని సమర్పించండి కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసాగర విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యత శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీగంధాంధారయామి హరిద్రా కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మనం పుష్పం ఆభరణం అనే ఉపచారాన్ని చేస్తున్నాము అమ్మవారికి పుష్పాలను సమర్పించండి మీరు ఏవైనా కొత్త ఆభరణాలను కొనుక్కుంటే ఆభరణాలను కూడా అమ్మవారికి సమర్పించండి तुरीयवनसम्भूतं नानागुणमनोहरम् आनन्दसौरभं पुष्पं गृह्यताम् इदमुत्तमम् श्रीमहालक्ष्मीदेव्यै नमः पुष्पाणि समर्पयामि रत्नस्वर्णविकारं च देहालङ्कारवर्धनं शोभादानं श्रीकरं च भूषणं प्रतिगृह्यतां श्रीमहालक्ष्मीदेव्यै न ఆభరణాన్ని సమర్పయామి ఇప్పుడు మనం అమ్మవారికి అంగ పూజ చేస్తున్నాము మీరు పూలతో గాని అక్షతలతో గాని అమ్మవారి ఒక్కొక్క అంగాన్ని భావన చేస్తూ పూజ చేయండి ఓం చంచలాయై నమ పాదౌ పూజయామి ఓం జానుని పూజయామి ఓం పీతాంబరధరాయ నమ పూజయామి ఓం కమలవాసిన్యే నమ కటిం పూజయామి ॐ पद्मालयायै नमः नाभिं पूजयामि ॐ मदनमात्रेण नमः पूजयामि ॐ ललितायै नमः भुजद्वयं पूजयामि ॐ ओं नमः नमहाकण्ठं पूजयामि ॐ सुमुखायै नमः मुखं पूजयामि ॐ श्रियै नमः औष्टौ पूजयामि ॐ सुनासिकायै नमः नासिकां पूजयामि ఓం సునేత్రాయై నమ నేత్రే పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయై నమ పూజయామి ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ సర్వాణ్యంగాని పూజయామి ఇప్పుడు అమ్మవారికి మనం అష్టోత్తర శతనామవళితో పూజ చేద్దాము మీరు అక్షతలతో గాని పూలతో గాని అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామవళి ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाच्यै नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शचय नमः ॐ स्वाहायै नमः ಓಂ ಸ್ವಧಾ ನಮಃ ಓಂ ಶುದ್ಧಯ ನಮಃ ಓಂ ಧನ್ಯಾ ನಮಃ ಓಂ ಹಿರಣ್ಣಮಯ ನಮಃ ಓಂ ಲಕ್ಷ್ಮ್ಯೈ ನಮಃ ಓಂ ನಿತ್ಯಪುಷ್ಟಾ ನಮಃ ಓಂ ವಿಭಾವರ್ಯಯ ನಮಃ ಓಂ ಆಧಿತ್ಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯ ನಮಃ ಓಂ ದೀಪ್ತ ನಮಃ ಓಂ ರಮ ನಮಃ ಓಂ ವಸುಧಾ ನಮಃ ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्रोधसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ ॐ बुद्ध्यै नमः ॐ अनघायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकाय नमः ॐ अमृतायै नमः ॐ दीप्ताय नमः ॐ तुष्टये नमः ॐ ॐ विष्णुपत्ने नमः ॐ लोकशोकविनासिन्यै नमः ओं धर्मनल नम ओं करुणाई नम ओं लोकमात्रे नम ओं पद्म्रिया नम ओं पद्मस्ताय नम ओं पदमाक्ष नम ओं पद्म नम ओं पद्मोद्भवाय नम ओं पद्मीय नम ओं पद्मनाभ प्रियाय नम ओं रम ओं पद्मय नम ओम दै नम ओं पद्म नम ओं पद्म नम ओ पुण्यगंधाई नम ओं सुप्रसन्ना नम ओं प्रसादीय नम ओं प्रभाय नम ओं चंद्रवदनाय नम ओं चंद्रा नमः ओम चंद्रसहोदर्य नमः ओम चतुर्भुजाई नम ओं चंद्ररूपाई नम ओं इंदिराय नम ओं इंदुशीतलाय नम ओं आहलादजन्य नमः ओम पुष्ट्य नमः ओम शिवाय नमः ओम शिवक्य नमः ॐ सत्यै नमः ॐ विमय नमः ॐ विश्वजनन्यै नमः ॐ दरिद्रनासिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्त्यै नमः ॐ शुक्लमालाम्बराय नमः ॐ श्रिय नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयाय नमः ॐ वरारोहाय नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्यै नमः ॐ सिद्ध्यै नमः ॐ त्रैनसौम्याय नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेशगतानन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभाय नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयाय नमः ॐ मङ्गलादेव्यै नमः

ఇప్పుడు రెండు అగరబత్తులు వెలిగించి అమ్మవారికి ధూపాన్ని చూపించండి వృక్ష నిర్యాస రూపం చంధద్రవ్యాది సంయు శ్రీకృష్ణకాంతే ధూపం పవిత్రం ప్రతిగృహ్యత శ్రీ మహాలక్ష్మీదేవ్యైన ధూపమాఘ్రాపయామి ఇప్పుడు అమ్మవారికి దీపాన్ని చూపించండి జగచ్చుస్వ రూపం చ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూప్యత పరమేశ్వరీ శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ దీపం దర్శయామి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి శర్కరా మధు సంయుక్తం ఆజ్యాధి అధ గృహాన దుర్గే నైవేద్యం మహిషాసురమర్ధిని శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ నైవేద్యం సమర్పయామి సత్యం త్వర్న పరిషించామీ అమృతమస్తు అమృతోపస్తరణమసి ॐ प्राणात्मने नमः अपानात्मने नमः व्यानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृतमस्तु अमृत्वा पिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालनं समर्पयामि పాద ప్రక్షాళనం సమర్పయా శుద్ధాచమనీయం సమర్పయామి ఇప్పుడు ఆకు ఒక్క పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి తాంబూలంచవరం రమ్యం కర్పూరాది సువాసితం జిహ్వాజాడేదకరం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి ्राजञ्च विराजञ्चाभि चनो गृहे लक्ष्मीराष्ट्रस्य या मुखे तया मां संसृजामसि कर्पूरदीपतेजस्त्वम् अज्ञानतिमिरापह देवी प्रीतिकरं चैव मम सौख्यं विवर्धय सन्ततश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु श्रीमहालक्ष्मीदेव्यै नमः కర్పూర నీరాజనం సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మంత్రపుష్పం నమస్కారం సమర్పించండి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి మిగతా రాజోపచారాలన్నీ కూడా చేస్తున్నట్లుగా భావన చేసుకోండి ఛత్రచామరగీతనుందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్తరాజోపచారాన్ని మనసా సమర్పయామి ఇప్పుడు లెంపలు వేసుకుని అమ్మవారికి అపరాధ నమస్కారాన్ని సమర్పించండి ఎస్ స్మృత్యాచన మోక్తి తపఃప్రియాక్రియాదిషు న్యూనం సంపూర్ణత యాది సద్యే వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనీ యత్ మయా దేవీ పరిపూర్ణం తదస్

देशोऽयं क्षोभरहितो ब्राह्मणः सन्तु निर्भयः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अदनाः सदनाः सन्तु जीवन्तु शरदां शतम्